ముస్తాబాద్ మండలంలో జూలై 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే 7వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జనగామ ఎంపీపీ శరత్రావు పిలుపునిచ్చారు. ఏ కార్యక్రమం తీసుకున్న వారు పెట్టే అడిగే గొప్ప అడుగు ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా ఇప్పటివరకు వెనుకకు రాలేదు. ఇది కూడా ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా పచ్చదనము ఏనాడు కూడా చూడనటువంటి పచ్చదనం కనబడతా ఉంది. ఇవల్ల గ్రామాలు తీసుకుంటే శుభ్రత అయితే అసలు ఏ నాడు కూడా కనివిని ఎరగని శుభ్రత గ్రామాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇవల్ల ట్రాక్టర్లు కానీ ఇవల్ల ట్యాంకర్లు కానీ ఇవన్నీ పెట్టడంతో గ్రామాలల్లా ఎక్కడ కూడా చెత్త లేకుండా కనబడతా ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు కూడా సర్పంచులకు కానీ పాలకవర్గ సభ్యులకు కానీ కార్యదర్శులకు కానీ గ్రామ ప్రజలు కూడా సహకరించి అదే పరిశుభ్రతను పచ్చదనాన్ని అందరూ సహకరించి ముఖ్యమంత్రి గారి కలను అందరూ సహకరించి నెరవేర్చారని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హరితహారం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 7వ విడత హరితహార కార్యక్రమం ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. అలాగనే జూలై 1 నుంచి కూడా అన్ని గ్రామాల్లో మళ్ళీ పచ్చదనం పరిశుభ్రత కానీ క్లీనింగ్ కానీ అన్ని కార్యక్రమాలు 10 రోజుల పాటు సాగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మా మండల ఎంపీడీఓ గారు, సెక్రటరీ, అలాగే మన ఏపీఓ గారు, ఎంపీఓ గారు అందరితో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో కూడా గౌరవ సర్పంచులు అలాగే ఎంపీటీసీలు సెక్రటరీతో మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వారికి ఏ విధంగా ప్రభుత్వ ఆదేశాలు అనుగుణంగా వాళ్ళకు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా కూడా ప్రజలు బాగా మారాలి. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మనం చెట్లు పెంచుడైనా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని